అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. పద్మావతి గారు, ఇంతకుముందు కూడా వీడియోస్ చేస్తున్నారు. ఫస్ట్ డెలివరీ కూడా అయింది, ఇప్పుడు సెకండ్ డెలివరీ కోసం వచ్చినారు. మర్కాపూర్ నుంచి వచ్చినారు మేడం, టీచర్. సో చాలా అబార్షన్స్ అయింది, ఆ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ, ఆమె ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. నా పేరు పద్మావతి అండి. నాకు పెళ్ళి ఇప్పుడు 20 ఇయర్స్. నా ఏజ్ ఇప్పుడు 40 క్రాస్ అయింది. అప్పటికి 5 అబార్షన్స్ IVF దాకా వెళ్ళి వచ్చినాను. ఎక్కడ అవ్వదని ఇంకా వద్దనుకొని మానుకున్నాను. లాస్ట్ మేడం దగ్గరికి వచ్చి చూపించుకున్నాను. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత నాలో ఉన్న నెగటివ్స్, నాకు చాలా నెగటివ్స్ ఉండేవి. ఎందుకంటే ఏజ్ ఎక్కువైంది, పెళ్ళయి కూడా చాలా సంవత్సరాలైంది. సో నా మైండ్లో ఎంత నెగటివ్స్ ఉన్నాయంటే అవన్నీ పోవటానికి, వాటన్నిటిని పోగొట్టుకొని మళ్ళీ నేను నార్మల్కి రావటానికి కూడా 1 ఇయర్ టైం పట్టింది. ఎందుకంటే చాలా ఏజ్ ఉంది కాబట్టి, చాలా అబార్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, వాటన్నిటి నుంచి నేను బయటపడి మళ్ళీ పాజిటివ్ అవ్వటానికి 1 ఇయర్ టైం పట్టింది. ఆ తర్వాత ఇక్కడ ఈ ట్రీట్మెంట్ మేడం గారు దగ్గరికి వచ్చాక 1 ఇయర్కి ప్రెగ్నెన్సీ వచ్చింది, బాబు పుట్టాడు. ఆ ప్రెగ్నెన్సీలో కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా, అంటే ముందు అన్ని స్టెప్ బై స్టెప్ క్లారిఫై చేసుకొని బాబుని తీసుకోగలిగాను. బాబు కన్సీవ్ అయిన తర్వాత చాలా, అంతకుముందు కన్సీవ్ అయిందంటే ఎగ్జైట్మెంట్తో ఉండేదాన్ని, అవన్నీ వదిలేసి ఎలా ఉంటుందో ఏమో అట్లా అలాంటి భయాలు వాటన్నిటిని తొలగించుకొని ఫైనల్గా బాబుని తీసుకోగలిగాను. తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ, అంటే బాబుకి ఇప్పుడు 4th ఇయర్. ఇది మేడం దగ్గరికి 2-3 సార్లు చెకప్కి వచ్చాను. తర్వాత మళ్ళీ మామూలుగానే నార్మల్గా కన్సీవ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా మీరు జాబ్ ఎంత ఎన్నో నెలల వరకు చేశారు? ఇప్పుడు 10వ తేదీ మెటర్నిటీ పెట్టేసి వచ్చాను. సో డాక్టర్ బేబీ ఎట్లా చేశారు ఫస్ట్ బాబుకి? ఏం చూస్తున్నారు ఫస్ట్ బాబులో? ఫస్ట్ బాబులో నేను మెయిన్ హెల్త్ గురించి చెప్పుకున్నాను. తర్వాత గుడ్ క్వాలిటీస్ చెప్పుకున్నాను. గ్రాస్పింగ్ పవర్ బాగుండాలి అని చెప్పుకున్నాను. బాబు గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటది మేడం. ఒకసారి చూసారంటే అట్లే ఎన్ని రోజులైనా అది మర్చిపోడు. మిమ్మల్ని ఎప్పుడు, మిమ్మల్ని వాడికి 1.5 నెలలు ఎప్పుడు వచ్చాము, ఇంకా వాడిని ఎప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి వాడు, అంటే వీడియోస్ ఎప్పుడైనా చూస్తుంటా కదా, మిమ్మల్ని చూసి మేము డాక్టర్ అక్కడ ఉన్నారని చెప్తాడు. అట్లా చెప్తున్నాడు, బాగా గ్రాస్పింగ్ బాగుంది, మెమరీ పవర్ బాగుంది. ఇంకా వాడి ఏజ్ గ్రూప్ కంటే వీడు షార్ప్గా ఉన్నాడు. మాట వింటాడు కదా మనం, అంటే చెప్పే రీతిలో చెప్తే కొన్ని విషయాలు అటెంప్ట్ చేసినా మనం చెప్పే విధంగా చెప్తే వెంటనే అర్థం చేసుకుంటా వింటాడు. ఓకే ఓకే. సో అంతకుముందు మీకు, అంటే ఏజ్ గురించి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, IVF దాకపోయి కూడా రాలేదే అనే డౌట్ అంతా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటన్నిటినీ నేను వదులుకోగలిగాను మేడం గారి కౌన్సిలింగ్ వల్ల. ఇక్కడికి వచ్చాక కూడా 2 టైమ్స్ అబార్షన్ అయింది. అబార్షన్స్ ఎందుకంటే నాలో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోలేక, నాలో డౌట్స్ పెట్టుకోవటం వల్ల అవి అబార్షన్స్ అయినాయి. ఆ తర్వాత అవి కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత వీడు కన్సీవ్ అయినప్పుడు నేను చాలా కూల్గా పాజిటివ్గా, అంటే ఏం అవ్వదు నాకు, అన్నీ క్లారిఫై అయిపోయినాయి అని చెప్పి నేను చాలా కూల్గా ఉండేదాన్ని. ఎగ్జైట్మెంట్ కూడా పెట్టుకునేదాన్ని కాదు. సో నాకు ప్రెగ్నెన్సీ మొత్తం ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, అప్పుడు ఫుల్ కరోనా టైం, ఇక్కడ చెకప్స్కి కూడా వచ్చేదాన్ని కాదు, లోకల్గానే చూపించుకునేదాన్ని. 5 మంత్స్ వరకు చూపించుకున్నాను. ఎలాంటి డౌట్స్ లేవు, భయం లేదు, అంటే అంత ధైర్యం వచ్చేసింది అన్నమాట. వచ్చేసింది మీ మీద. తర్వాత టాక్ టు బేబీ చేయడం కూడా, టాక్ టు బేబీ చేయటం వల్ల కూడా నేను, దానివల్ల నేను
మీ దగ్గరికి రాలేకపోయానే కరోనా టైంలో, అక్కడ లోకల్గా చూయించుకుంటున్నానే అనే భయం కూడా ఉండేది కదా. వాళ్ళు ఏం చెప్పినా కూడా దాన్ని నేను మైండ్ లో పెట్టుకోను, అంటే మీకు చెప్తాను, మీరేం చెప్తారు దాన్ని బేస్ చేసుకుని ఉంటాను. నేను లోకల్ గా డాక్టర్లు ఏమన్నా చెప్పినా దాన్ని పట్టించుకునేదాన్ని కాదు, అట్లా ఓవర్కమ్ చేసుకోగలిగాను. ఇంత ఏజ్ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ కొన్నిసార్లు అంటారు ఎట్లా ఉంటుందో ఏమవుతుందో అని భయపెడతారు. అది ఇప్పుడు నా విషయంలో చూస్తున్నారు కదా, అది అంతే కదా. కానీ మనం ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంటాము ఒకటి, అది తర్వాత మనం ఎలాగో మేడం గారు ఎగ్ క్వాలిటీకి సంబంధించి, స్పెర్మ్ క్వాలిటీకి సంబంధించి ఎలాగో మెడిసిన్స్ పెడతారు, డైట్ చెప్తారు, మన మైండ్ కూడా మన నాకు ఇంత ఏజ్ ఉంది ఇలాంటివన్నిటిని తొలగించుకుంటే నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మా బాబు ఎంత హెల్తీగా ఉన్నాడు. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నేను వద్దనుకున్నా యాక్చువల్గా సెకండ్ ప్రెగ్నెన్సీ, కానీ వాడికి ఒక తోడు ఉండాలి కదా అని చెప్పి వచ్చింది. ఇంకా హెల్దీగా ఉంది, ఇప్పటి వరకు కూడా ఏ కాంప్లికేషన్స్ లేవు, ఏమీ లేవు, అన్ని బాగున్నాయి. సో అది మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మన బేబీ కూడా అంత పాజిటివ్ గా ఉంటుంది. తర్వాత ఇంకోటి, అంతకుముందు డైట్ ఎక్సర్సైజ్ కూడా మీరు బాగా చేసేవాళ్ళు కదా. ఫస్ట్ టైం బాగా చేశారు, ఈ టైం పెద్దగా చేయలేదు. అప్పుడు ఏమైతే బాగా చేస్తున్నానో అవన్నీ నా బాడీలో వాటి ఇంపాక్ట్ ఉండింటుంది అని నేను అనుకుంటున్నాను. అదే నేను చెప్తాను, ఫస్ట్ టైం ఎందుకు ఇష్టంగా రెగ్యులర్గా డైట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఆ ఫౌండేషన్ బాగా పడిపోయినప్పుడు, సెకండ్ ప్రెగ్నెన్సీకి పెద్దగా ఏం చేయకపోయినా అది రావడం ఈజీ, అట్లనే బాగా ఉంటుంది. సో పద్మావతి గారే మంచి ఎగ్జాంపుల్. ఇటువంటి వాళ్ళు మనకి చాలా అరుదుగా దొరుకుతారు, కానీ చాలా ఎక్కువ మనకి అదొక చాలా ధైర్యం, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మేము చాలా మందికి చెప్తాం, అందరూ అది పాటించి చేసేవాళ్ళు చాలా తక్కువ. సో అది పాటించి ప్రూవ్ చేసేది, ఏజ్ ఈజ్ ఓన్లీ అ నంబర్. కానీ మనం ఎప్పుడు వస్తుంది అది, మనం డైట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, విటమిన్ సప్లిమెంటేషన్ చేసుకొని పాజిటివ్గా ఉన్నప్పుడు, ఎగ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ బాగున్నప్పుడు, అది 25 ఇయర్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో అట్లాంటి హెల్దీ బిడ్డ రావడం అనేది పెద్ద విషయం కాదు. మనం డైట్ ఎక్సర్సైజ్ చేసుకో సరిగా చేయకుండా, సప్లిమెంట్స్ సరిగా తీసుకోకుండా డౌట్ పెడుతూ ఉంటే, మనం ఏజ్ వల్ల వచ్చే చేంజెస్ ఆ ఎంబ్రియోలో, ఆ బేబీలో మనం చూస్తూ ఉంటాము. సో చాలా సంతోషం పద్మావతి గారు, చాలా థ్యాంక్స్ మీరు వచ్చి ఇప్పుడు కూడా వచ్చి షేర్ చేసుకోవడం. ఈసారి కూడా మంచి బిడ్డని తీసుకుంటారు. థ్యాంక్ యూ. Thank you.